हाय फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो चेसी मनमु अलहाबाद प्रयाग नुंचि मनमु सीतामढ़ी कैते वेल्तुन्नामंडि। सीतामढ़ी वच्चि मनकु अलहाबाद यूपी लो उंटुंदंडि। अक्कडि नुंचि मनमु काशी वेल्ले दारिलो अयिते मध्यलो उंटुंदि सीतामढ़ी वच्चेसि अक्कडिकैते वेल्तुन्नाम मनमु वच्चेसाम फ्रेंड्स। చూడండి రాగానే ఎంట్రన్స్ లో ఇక్కడ శివాలయం ఉంటుందండి। కింద వచ్చి శివాలయం ఉంటుంది। శివాలయం పై నుంచి పెద్ద శివుడిది ఉంటుంది। అక్కడి నుంచి వాటర్ వస్తుందండి। సీతామడి చుట్టిలా ఉంటుందండి। చాలా గ్రీన్ గ్రీనరీ అయితే చాలా ఉంది। ప్రశాంతమైన వాతావరణం చూడండి। కింద వచ్చి శివాలయం అండి। అక్కడ కనిపిస్తుంది కదా। మేము మళ్ళీ కాశీకి వెళ్ళాలని तुंदर काशी के गब गब शूट वीडियो अच्छे कुछ कवर चेदा चूप्दा इकड़े सीतामावारी। सीतामावार पालराय विग्रह तो चार दर्शन चुटे अद्दाल मंडपमें इतने इंकंदी कंस्ट्रक्षन अच्छे రామలవార్ అక్కడ చుట్టూ వాటర్ అండి। మధ్యలో టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది। ఆ రూట్ లో కానీ మీరు వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ ని అయితే। సీతమ్మవారు భూలోకి వెళ్ళిన ప్రదేశం అండి। అవతారం చాలించిన స్థలం అండి ఇది। చుట్టూ లోటస్ పాండ్ అండి। అక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు మనము। టెంపుల్ వచ్చి రెండు అంతస్తులు ఉంటుందండి। పైన అంతస్తు వచ్చేసి అమ్మవారి పాలరాతి విగ్రహంతో చేశారండి। ఇప్పుడు వచ్చి కింద అంతస్తు అండి। ఇక్కడ వచ్చి అమ్మవారు భూమిలోకి చేరుకున్నట్టు ప్రతిమను అయితే చూపించారు ఫ్రెండ్స్ చూడండి। ఇక్కడ అయితే ఇలా ఉంటుంది అలా చెక్కారన్నమాట విగ్రహాన్ని చూడండి। అమ్మవారిని సాక్షాత్ అమ్మవారిని చూస్తున్నట్టే అనిపిస్తుంది నాకు అయితే। అక్కడ ఆ ప్లేస్ లోనే అమ్మవారు అవతారం చారించారంటండి। ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ లోనే చూడండి। చుట్టుపక్కల పెయింటింగ్స్ కూడా ఉన్నాయి। అలా చూసుకుంటూ మనం బయటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్। ఇక్కడ బయట అండి కొంచెం టెంపుల్ బయట చూడండి ఎంత బాగుంది కదా వాతావరణం అయితే మొత్తం గ్రీనరీనే చాలా ప్రశాంతంగా కూడా ఉండండి। చాలా చాలా సిప్స్ స్పెండ్ చేయొచ్చు అక్కడ। ఎంత లోటస్ పాండ్ అండి। టెంపుల్ అయితే మొత్తం ఇలా ఉంటుంది ఇలా బయటికి రాగానే ఇలా ఉంటుందండి। ఇక్కడ పక్కనే రెస్టారెంట్ కూడా ఉంటుందండి మీకు భోజనం టైం లో చేయొచ్చు। ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ అలా లేకుండా చేస్తారు కదండి ఫుడ్ అయితే అలా చేస్తారు ఈ రెస్టారెంట్ లో। ఇక్కడ ఉంది కదా పక్కనే ఉంటుందండి టెంపుల్ పక్కనే ఉంటుంది। మొత్తం ఊరాలు ఇలా ఉంటుందండి చుట్టుపక్కల लस्सी शॉप कूडा उंटुंदी। शिवालयं चूसाम कदंडी अदे अंडी स्टार्टिंग लो लोपल अयिते नेनु वीडियो तीयलेदंडी शिवालयं दग्गर वच्चेसि चूडंडी मोत्तं लोटस पॉन्ड चाला बागुंदी कदा। दींट्लो मनं बोटिंग कूडा चेयोच्चंडी। बोटिंग फेसिलिटी कूडा उंदी किंद। ఇదొచ్చి కింద ఫస్ట్ ఫ్లోర్ లో అండి ఈ వీడియో తీసింది ఇక్కడ చాలా బాగుంది కదా గ్రీనిష్ ఇంకా బోటింగ్ చూడండి అక్కడ వెళ్తుంది బోట్ అయితే
బోటింగ్ చేసేవాళ్ళు చేస్తున్నారండి అక్కడైతే. ఆ రూట్లో వెళ్తే అయితే టెంపుల్ తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మనకు వచ్చి ప్రయాగ నుంచి 30 కిలోమీటర్స్ అలా ఉన్నట్టుందండి. మేబీ నాకు సరిగ్గా ఐడియా లేదు, క్యాబ్లో వెళ్తున్నాను కాబట్టి ఆ రూట్లోనే ఉంటుందండి. మనం అలహాబాద్ నుంచి వారణాసి వెళ్ళే దారిలోనే ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇది మనం వెళ్ళేది బోటింగ్ పాయింట్, ఇలాగే వెళ్ళాలండి, పక్క నుంచి వెళ్ళాలి. మనం బోటింగ్ చేయదలుచుకుంటే అలా ఒక రౌండ్ టెంపుల్ చుట్టూ అలా లోటస్ పాండ్ ఉంటుందండి, దాని చుట్టూ మనకు ఒక రౌండ్ వేసి తీసుకొస్తారు వాళ్ళు. డౌన్లోకి వెళ్ళాలి. అక్కడ కింద వచ్చి ఉంటుందండి బోటింగ్ వచ్చేసి. నేను ఓవరాల్గా ఇలా చూపిస్తున్నాను మీకు అయితే. అక్కడ రెస్టారెంట్ అని చెప్పాను కదండి, దాని బ్యాక్ సైడ్ అండి ఇది వచ్చి. చాలా డిఫరెంట్గా ఉందండి, ఇప్పుడు చూడలేదు నేను ఆ మోడల్లో అయితే. అక్కడ మేము లస్సీ తీసుకున్నామండి, చాలా బాగుంది. అక్కడ పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుందండి, చూడండి. దాంట్లోనే కాంపౌండ్లోనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్ కూడా వెళ్ళామండి. హనుమాన్ టెంపుల్ కూడా 108 అడుగులండి, చాలా పెద్ద విగ్రహం హనుమంతుడి విగ్రహం అయితే. కిందనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుందండి విగ్రహం అయితే, చూడండి. వీడియో షూట్ చేయడానికి రాలేదండి, చాలా హైట్. మధ్యాహ్నం టైం అయిపోయింది. కిందనే టెంపుల్ ఉంటుందండి హనుమంతుడి, గుహలా ఉంటుంది, దాంట్లో నుంచి వెళ్ళాలి మనమైతే. ఇది రిటర్న్లో వచ్చేదారండి, అలా షూట్ చేశాను. ఇప్పుడు వెళ్ళేదారు వెళ్ళే ఎలా వెళ్ళాలో చూద్దాం మనము లోపలికి. చుట్టుపక్కల ఇలా ఉంటుందండి విగ్రహం చుట్టూ బయట. ఇది వచ్చి వెళ్ళేదారండి లోపలికి. ఇలా కింద గుహ ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. చూడండి ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనం ఇస్తారు. మొత్తం వేస్తే షూట్ చేయలేదు, దూరాలుగా ఇలా తీసానండి. పెయింటింగ్స్ చాలా బాగున్నాయండి అక్కడైతే, చుట్టుపక్కల హనుమంతురావు. టెంపుల్ చుట్టూ నాలుగు వైపులా ఇలా ఉంటాయి పెయింటింగ్స్ అయితే. చూడండి హనుమంతుని, అక్కడ బయట స్ట్రీట్ షాపింగ్లో నేను సీతమ్మ వారివి
అక్కడన్నీ మామూలుగా విగ్రహాలు ఉన్నాయండి, అవన్నీ అయితే షూట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి నాకు ఇక్కడ కనిపించలేదు, ఇక్కడ కనిపించాయి అమ్మవారివి. ఇక్కడైతే షూట్ చేశాను, బాగనిపించి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీ కాశీ వీడియో కూడా వస్తుందండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.